సిద్ధిపేట జిల్లా బెక్కల నుంచి వచ్చారా? నడవతలేదు, నడవతలేదు. నాకు మోకాళ్ళ నొప్పుల నడుము నొప్పి, ఒళ్ళు మొత్తం నొప్పి. సో డాక్టర్ గారి దగ్గరికి వస్తే బాగవుతుందని చెప్పారు, ఎవరు చెప్పారు? ఏంటి మీ ప్రాబ్లము? నడుములు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. డాక్టర్ గారి గురించి తెలుసా మీకు? విన్నారా? జైతాల్ దగ్గర. దేని గురించి వచ్చారు మీరు? మోకాళ్ళ నొప్పుల గురించి వచ్చారు. మీ దేవురమ్మ? మీ ఆరుగురు కారంపూడి నుంచి వచ్చారా? మీ సమస్యలు ఏంటి? ఏ ఊరండి మీది? విజయవాడ. ఏంటి మీ ప్రాబ్లం? ఫ్రెండ్స్ చూశారు కదా, వీరంతా రకరకాల సమస్యలు, వెన్నుపూస, నడుము నొప్పులు, మెడల నొప్పులు, మోకాళ్ళు, మోచేతులు, భుజాల నొప్పులు. సో అందరూ కూడా ఇలాంటి సమస్యలతో అనేక సంవత్సరాలుగా బాధపడుతూ ఇక్కడికి వచ్చినటువంటి వారు. సో వీరందరికీ కూడా ఒక ఉపశమనం కలిగించేటువంటి చివరి అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది అర్చన ఆయుర్వేద వైద్యశాల, డాక్టర్ పాములపర్తి రామారావు గారు. హన్మకొండ పట్టణం శివార్న ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో ప్రతి నెల 11వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అపాయింట్మెంట్స్ ఇవ్వటం, ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా వెన్నుపూస డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటికా ప్రాబ్లమ్స్, నడుము నొప్పులు, మోకాళ్ళు, భుజాల నొప్పులతో బాధపడే వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అనేక ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కారు వీరు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నందుకు. ఎన్నో సంవత్సరాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఒక రూపాయి తీసుకోకుండా ఆయుర్వేద వైద్యంలో, వారి తెలిసినటువంటి వైద్య విధానంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ సమస్యలని పరిష్కారం చూపిస్తూ వీరందరికీ ఒక దేవుడిలా కనిపిస్తున్నటువంటి వీరు శ్రీ డాక్టర్ పాములపర్తి రామారావు గారు, హన్మకొండ. ఫ్రెండ్స్, మీరు వరంగల్ నుంచి, వరంగల్ వచ్చినప్పుడు మెయిన్ రైల్వే స్టేషన్కి, అక్కడ నుంచి హన్మకొండ చేరుకున్న తర్వాత హన్మకొండ ఊరు చివరినటువంటి కిడ్స్ కాలేజీ బస్ స్టాప్ దగ్గర మీరు ఆటో కానీ బస్సు కానీ దిగితే, సో మీరు చూస్తున్నది ఇది ఎర్రగట్టు గుట్ట. ఈ పాయింట్ పేరు, ఈ ప్రాంతం పేరు ఎర్రగట్టు గుట్ట. ఎర్రగట్టు గుట్ట దగ్గర ఉన్నటువంటి కిడ్స్ కాలేజ్ దగ్గర దిగి మీరు 2 అడుగులు నడవగానే ఈ హాస్పిటల్ అచ్చిన ఆయుర్వేద వైద్యశాల కనిపిస్తుంది. సో ప్రతి నెల గుర్తుపెట్టుకోండి, 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తెల్లవారుజామునే లైన్లో క్యూలో నించుంటారు అపాయింట్మెంట్ కోసం. ఆ అపాయింట్మెంట్లో ఏ డేట్ అయితే వచ్చిందో ఆ డేట్లో డాక్టర్ గారు వారికి ట్రీట్మెంట్ చేస్తారు. సో ప్రతి నెల 11 నుంచి 15 వరకు. సో అలాగే మీకు ఆదివారం వచ్చిందంటే ఆ రోజు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం జరగదు. సో 11 నుంచి 15 వరకు అపాయింట్మెంట్ తీసుకొని 12 నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాక్టర్ గారు. సో అపాయింట్మెంట్స్ రాసుకుంటూనే ఉంటారు రాసుకునేవాళ్ళు. 11 నుంచి 15 వరకు 12 నుంచి డాక్టర్ గారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే. సో రోజుకి మినిమం ఒక 50-60 మందికి ఆయన వైద్యం చేయడం జరుగుతుంది. ఒక కేరళ వైద్య తరహా విధానంలో, ఆయుర్వేద వైద్య తరహా విధానంలో చేతి వేళ్లతోటి వారు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో, నడుము నొప్పులు, సయాటిగా, ఈ భుజాల నొప్పులు, మెడల నొప్పులు, స్పాండిలైటిస్, లుంబార్ ఇలాంటి పెయిన్స్ అయితే ఉన్నాయో, డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ హెర్నియేషను, డిస్క్ బల్జింగు, డిస్క్ డిహైడ్రేషను, డిస్క్ స్లిప్ అంటారు, అంటే డిస్క్ సమస్యలన్నిటికీ కూడా వీరు వైద్యం చేస్తారు. సో అద్భుతమైనటువంటి ఆయుర్వేద వైద్య విధానంలో వారు అనుకోకుండా తెలుసుకున్నటువంటి ఒక ప్రక్రియ, చేతి వేళ్లతోటి ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్రాంతంలో ఆ డిస్క్ దగ్గర వేళ్లతోటి వత్తి ఆ యొక్క ఎన్నో సంవత్సరాలు ఉన్న వ్యాధిని నయం చేస్తున్నారని ఎంతో ప్రసిద్ధి చెందారు వీరు. సో ఆయుర్వేద మందులు రాసి ఇవ్వడం జరుగుతుంది, అవి బయట మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ అవి అవసరాన్ని బట్టి, ఆ యొక్క సమస్యను బట్టి ఆ మందులు ఆయన రాయడం జరుగుతుంది, అవి కూడా మనం బయట తీసుకోవాల్సి ఉంటుంది. సో వారి దగ్గర అయితే మాత్రం ఎలాంటి ఫీజు తీసుకోరు, అంటే
ఒక్క రూపాయి కూడా అపాయింట్మెంట్కి కానీ ఓపీ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోవడం జరగదు. హాస్పిటల్కి వెళ్తే వేలకు వేలు, లక్షలకు లక్షలు ఎంఆర్ఐ స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు, అనేక రకాల ఇతర రకాల పరీక్షలతోటి వేధించే డాక్టర్లు. సో అలాంటి రిపోర్టులు మీ దగ్గర ఉన్నా కూడా వారు చూడరు. సో ఒక హాస్పిటల్కి వెళ్తే ఎన్నో రకాల పరీక్షలతోటి, ఎన్నో రకాల ఇంగ్లీష్ మందులతోటి లక్షల వేల రూపాయలు వసూలు చేసినటువంటి హాస్పిటల్స్ ఉన్నటువంటి ఈ రోజుల్లో వైద్యో నారాయణో హరి అని అన్నట్లు, వైద్యుడు భగవంతుడితో సమానం అన్నట్లు, ఈయన ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఫ్రీగా వైద్యం చేస్తున్నారు. సో అందుకోసమే ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వేకుంజాము నుంచి చూడండి, ఇలా లైన్లో అంటే నిలబడలేని వారందరూ కూడా ఇలా లైన్లో చెప్పులు పెట్టుకొని ఒక క్యూ, ఒక క్రమశిక్షణతో లైన్లో వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటారు. సో అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చేవారి కోసం ఇక్కడ ఈ హాస్పిటల్ ఎదురుగానే బెడ్ అంటే బెడ్స్ ఉన్నాయి ఎదురు బిల్డింగ్లో. ఒక బెడ్ వచ్చేసి కామన్ బెడ్ వచ్చేసి ఈచ్ వన్ 300 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది చాలా ఎక్కువ. సో ఇది డాక్టర్ గారికి కానీ ఈ హాస్పిటల్ కానీ సంబంధం లేదు. సో ఈ యొక్క హాస్పిటల్ ఎదురుకున్నటువంటి ప్రైవేట్ పర్సన్స్ ఈ కామన్ బెడ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. సో అలా కాకుండా మీకు తక్కువలో అవ్వాలంటే హనుమకొండ బస్టాండ్ సమీపంలో ఎక్కడైనా ఒక లాడ్జీలు ఉంటాయి, కామన్ బెడ్స్ ఉంటాయి. ఆ కామన్ బెడ్స్ అయితే మనకి యావరేజ్గా మామూలు కామన్ బెడ్ అయితే, నార్మల్ బెడ్ అయితే 100 రూపీస్ ఉంటుంది. కొన్ని ఏసీ ఇచ్చే కూడా ఉన్నాయి. ఏసీ ఇచ్చే దానిలో అయితే 150 రూపీస్ ఉంటుంది కామన్ బెడ్ పర్ నైట్. లేదంటే రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి హనుమకొండ బస్టాండ్ సమీపంలో లాడ్జీల్లో. రూమ్ వచ్చేసి నాన్ ఏసీ 600 రూపీస్ ఉంటుంది. సో ఎవరైనా సరే బిఫోర్ నైట్ అంటే 11వ తారీఖు నుంచి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునే వాళ్ళు 10వ తారీఖు ఈవినింగ్ వచ్చేసి అక్కడ నైట్ స్పెండ్ చేసి స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఆటోలో కానీ బస్సుకు కానీ వెళ్ళచ్చు. బస్సులు అయితే సిద్దిపేట అటువైపు వెళ్ళే బస్సులు వెళ్తూ ఉంటాయి. బస్టాండ్ నుంచి అడిగితే చెప్తారు ఎర్రగట్టు గుట్ట మీదకి వెళ్ళే బస్సులు ఏవి అంటే 2-3 రకాల బస్సులు ఉన్నాయి అటు పైకి వెళ్ళేవి. సో అంబాలా వెళ్ళే బస్సు కూడా అటువైపు వెళ్తుంది. సో ఈ పాయింట్ మీదకి వెళ్తుంది. సో ఇదైతే మీకు ఇన్ఫర్మేషన్. నేను ఈ వీడియోలో పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో అలాగే ట్రీట్మెంట్ జస్ట్ వారు మనం అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి సో వెంటనే నెక్స్ట్ డేకే వారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుందంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ రాలేరు కాబట్టి మనం రిక్వెస్ట్ చేసుకుంటే చాలా దూరం నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చామని చెప్తే వెంటనే నెక్స్ట్ డేనే మనకి అపాయింట్మెంట్ రాసే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఒక రోజు 2 రోజులు మనం రూమ్ తీసుకొని కానీ బెడ్ తీసుకొని కానీ ఉండి ట్రీట్మెంట్ అయితే జస్ట్ వారు ఒక 1 మినిట్ మాత్రమే చూడటం జరుగుతుంది. ఎక్కువసేపు కూడా వారు చూడరు. మీరు తీసుకెళ్ళినటువంటి రిపోర్ట్స్ని కూడా వారు చూడరు. మీ ప్రాబ్లం ఏంటని అడుగుతారు. సో వెన్నుపు సంబంధించినటువంటి ప్రాబ్లం అయితే పడుకోమని చెప్పి ఆయన నడుము పైన మీకు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ వేళ్లతోటి ప్రెస్ చేస్తారు. అది కూడా ఒక 1/2 మినిట్, ఒక 30 సెకండ్స్. తర్వాత దానికి అవసరమైనటువంటి మందులు రాసిస్తారు. ఆ మందులు వేరే చోట మనం ఇది చూడండి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి ఆయుర్వేదిక్ స్టోర్ అని ఇది హనుమకొండ బస్టాండ్కి సమీపంలోని ఒక సెంటర్. ఇది ఎగ్జాక్ట్లీ నాకు సో గుర్తులేదు. సో అందులో రాసి ఉంటుంది అడ్రస్, ఆ ప్రిస్క్రిప్షన్ షీట్ పైన, ఓపీ షీట్ పైన. ఆ ప్రిస్క్రిప్షన్ షీట్ మనం తీసుకొని ఇక్కడికి వస్తే వీరు మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మందులకి మాత్రం మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. మనం రాసినటువంటి మందులు ఇక్కడ మనం కొనుక్కొని వెళ్ళాలి. 10 రోజులకి 20 రోజులకి వాళ్ళు రాసిన దాని ప్రకారం వాడాల్సి ఉంటుంది. సో ఇంకా నార్మల్గా అయితే వీటికి పథ్యం అయితే కామన్గా దుంపలు, గోంగూర, వంకాయలు లాంటివి తినొద్దని చెప్తారు. సో అంటే నేనైతే డిస్క్ బల్జింగ్, L4 L5 డిస్క్ బల్జింగ్ ప్రాబ్లంతో ఆల్మోస్ట్ 1.5 ఇయర్గా ఆల్రెడీ 2-3 డాక్టర్లని నేను ఇంగ్లీష్ డాక్టర్లని కన్సల్ట్ అయ్యాను, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకైతే ఏమీ రిలీఫ్ లేదు కాబట్టి నేను యూట్యూబ్లో చూసే వీరి గురించి తెలుసుకొని మన మిత్రుడు యుగంధర్ తెలంగాణ నుంచి వీడియో నాకు పంపిస్తే వారి గురించి నేను తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. సో ఈ వీడియో చేసి కూడా నేను ఆల్మోస్ట్ 15 డేస్ అంటే నేను ఇక్కడికి వచ్చి ఆల్రెడీ 15 డేస్ అయింది. ఆల్రెడీ నేను ఈ మెడిసిన్ స్టార్ట్ చేసి వారు ఇచ్చినటువంటి సయాట్లాన్ అనేటువంటి టాబ్లెట్స్ ఇచ్చారు, క్యాప్సూల్స్, జెల్ క్యాప్సూల్స్, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఆయింట్మెంట్ ఇచ్చారు.
అవి వాడుతూ నేను ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్ కొన్ని చేస్తున్నాను, డిస్క్ బల్జ్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ కొన్ని నేను చేస్తున్నాను, అంటే ఫారెన్ డాక్టర్స్ ప్రిఫర్ చేసినటువంటి చేస్తున్నాను. సో నాకైతే రిలీఫ్ ఉంది, తగ్గుతుంది, ఆ పెయిన్ తగ్గింది, రిలీఫ్ ఉంది. అయితే ఈ ట్యాబ్లెట్స్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఆపేస్తే మళ్ళీ ఆ పెయిన్ వస్తుందా రాదా అనేది వెయిట్ చేసి చూడాలి. నాకైతే ఈ వారు ఇచ్చినటువంటి మెడిసిన్లో రిలీఫ్ అయితే అనిపించింది. సో ఎన్నో లక్షల మందికి వీరు క్యూర్ చేశారని చెప్తున్నారు. వీరి యొక్క కాంస విగ్రహాన్ని కూడా వారి ఇంటి దగ్గర ఈ యొక్క ఎవరైతే అభిమానులు ఉన్నారో అది ఏర్పాటు చేశారంట వారి మీద అభిమానంతో. ఫ్రెండ్స్, ఇదైతే ఫుల్ వీడియో. హనుమకొండ పట్టణం, వరంగల్, తెలంగాణ స్టేటు, డాక్టర్ పాములపర్తి రామారావు గారు, ఆయుర్వేదంలో ఎండి చేశారు వారు. సో వారు ఇచ్చినటువంటి ట్రీట్మెంటు, సయాటికా ప్రాబ్లమ్స్, డిస్క్ బల్జింగ్ ప్రాబ్లమ్స్, డిస్క్ హెర్నియేషన్ ప్రాబ్లమ్స్, లంబార్ ప్రాబ్లమ్స్, అలాగే స్పాండిలైటిస్, సర్వికల్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్, మోకాళ్ళు, మోచేతులు, భుజాలు నొప్పులు, కీళ్ళల్లో మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయినటువంటి వాటి ప్రాబ్లమ్స్, సో ఇలాంటి వాటన్నిటికి కూడా చాలా ఫేమస్ అయ్యారు. సో ఎంతోమంది ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ఫుల్గా వారు రన్ చేయడం, ఇన్ని సంవత్సరాలుగా హాస్పిటల్ రన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ ఉంది కాబట్టి జరుగుతుందని మనం అనుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ఫోన్ ద్వారా, ఫోన్ కాంటాక్ట్ ద్వారా అపాయింట్మెంట్ ఇవ్వడం జరగదు. సో పేషెంట్కు అపాయింట్మెంట్ కోసం పేషెంట్ అయినా వెళ్ళాలి, లేదంటే వారి తరఫున ఎవరైనా వెళ్ళాలి. వెళ్ళేవారు పేషెంట్ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే వారు రిజిస్టర్లో నోట్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పూర్తి వీడియో, ఇలాంటి పూర్తి సమాచారంతో యూట్యూబ్లో ఇంతవరకు ఎవరైతే పోస్ట్ చేయలేదు. సో నేను వారిని అడిగాను, రిక్వెస్ట్ చేశాను మీ గురించి చిన్న వీడియో తీసుకోవడానికి అని పర్మిషన్ అడిగాను. సో వారైతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అందువల్ల ఇప్పటికే చాలామంది పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు, నేను ట్రీట్మెంట్ చేయలేకపోతున్నాను, అంటే వయసు అయింది, సుమారు 70-80 సంవత్సరాల మధ్య వారి వయసు ఉంటుంది. సో అందుకని వారు లిమిట్గానే రోజుకి ఒక 50-60 మందికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అపాయింట్మెంట్ కూడా అలాగే, అందుకే ముందే రాసి డేట్ ప్రకారం చూస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన సమాచారాన్ని మీరు పూర్తిగా అవగాహన చేసుకొని అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ప్రతి నెల 11 నుంచి 15 వరకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, 12 నుంచి 30 వరకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో 11 నుంచి మనం క్యూలైన్లో నిలబడి రోజుకి లిమిట్గా ఒక వాళ్ళు రోజు ఒక 100-200 మెంబర్స్కి డేట్ ఇస్తారు అపాయింట్మెంట్. అట్లా సుమారుగా 15 వరకు వారు ఎంతమంది అయితే వస్తారో అంతమందికి 30 వరకు ఇస్తారు, ఆ తర్వాత ఇంకా ఆపేస్తారు. అంటే అపాయింట్మెంట్ వచ్చేసి 11 నుంచి 15 వరకు రాయడం జరుగుతుంది, ట్రీట్మెంట్ 12 నుంచి 30 వరకు చేయడం జరుగుతుంది. మిగిలిన 1 నుంచి 10 మధ్యలో వారు హాస్పిటల్లో రన్ అవ్వదు, ట్రీట్మెంట్ ఉండదు, అపాయింట్మెంట్ ఉండదు. సో ఇవన్నీ గమనించి మీరు వెళ్ళాలని నేను తెలియజేస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజుల్లో ఎన్నో 1,00,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు హాస్పిటల్స్ ఉన్న ఈ రోజుల్లో ఫ్రీగా వైద్యం చేస్తూ ఎందరో దీర్ఘకాలిక సమస్యలతో, ఈ వెన్నుపూస సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక దేవుడిలా కనిపిస్తున్నారు డాక్టర్ పాములపర్తి రామారావు గారు. సో నేను కూడా వారి దగ్గరకు వెళ్ళాను. సో వారి ట్రీట్మెంట్, వారి యొక్క మెడికేషన్ నేను తీసుకుంటున్నాను. సో నాకైతే రిజల్ట్ కనిపిస్తూ ఉంది, పూర్తిగా వాడిన తర్వాత నేనైతే మెసేజ్ చేస్తాను ఈ వీడియో కింద. సో చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, ఇదైతే ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడేటువంటి వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ రాజు, రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్. జై హింద్.